ఏదో నువ్వు చంద్రబాబు ఎమ్మెల్యే కూడా గెలవలేని కంటిన్యూ ఒకటి ఈరోజు నమస్తే. తెలియజేస్తా పొత్తులు పోతున్నావా? ఒక్క నిమిషం వెన గోపాల్ గారు, ఒక్క నిమిషం వెన గోపాల్ గారు, నేను జనసేన సమాధానం వేనండి. నమస్తే అండి. ప్రైమ్ నైన్ వీక్షకులకి మరియు ప్యానెల్ లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. ఇందాక వైసీపీ మిత్రులు మాట్లాడారు కాబట్టి మేము కామగా విన్నాం. నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, మేము మాట్లాడేటప్పుడు ఇంటరప్ట్ చేయొద్దని వాళ్ళకి మీరు తెలియజేయండి. ఎందుకంటే ఆయన కొన్ని విషయాలు చెప్పాడు, నేను కూడా మీకు కొన్ని మా పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలను ఏ విధంగా ప్రజలు భావిస్తున్నారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, నేను మీకు తెలియజేస్తానండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా మొన్న ప్రెస్ మీట్ లో చెప్పారు, ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనక ఉన్న కారణాలు ఏంటి, ఎందువల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో చెప్పారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు మాట్లాడే స్వేచ్ఛ లేదు. సాక్షాత్తు మా పవన్ కళ్యాణ్ గారు లక్షల మంది అభిమాన బలం, ప్రజాబలం ఉన్న ఒక బలమైన నాయకుడిని ఆంధ్ర రాష్ట్రానికి రానివ్వకుండా, ఆంధ్రాకి రానివ్వకుండా ఆపే రైట్ వీళ్ళకి ఎవరు ఇచ్చారు? ఇంత దారుణం, ఇంత దాష్టికాలు జరుగుతూ ఒక ఒక రాష్ట్ర ఒక పార్టీ అధ్యక్షుణ్ణి ఆపే దమ్ము ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత అరాచకాలు చేస్తున్నారు? ఏ విధంగా కేసులు పెడుతున్నారు? వీళ్ళు అద్భుతంగా పరిపాలిస్తే వీళ్ళకే, వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళం, వీళ్ళని మెచ్చుకునే వాళ్ళం అని చెప్పారు. కానీ వీళ్ళు అద్భుతమైన పరిపాలన పక్కన పెట్టి కక్షపూరితమైన రాజకీయాలు చేస్తూ, ఉదాహరణ ఆయన పెట్టిన ఫస్ట్ సంతకమే ప్రజావేదిక కూల్చివేతలతోనే వీళ్ళు స్టార్ట్ చేశారు తప్ప వీళ్ళు ప్రజా సంక్షేమం కోరి ఏ విధమైన కార్యక్రమాలు చేయడం లేదు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కలిసి వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఈ వైసీపీ పార్టీ ఒక్క నిమిషం కూడా కొనసాగే హక్కు గాని నైతిక విలువలు గాని ఈ వైసీపీ పార్టీకి లేదు. ఈ ముఖ్యమంత్రికి, ఎస్పెషల్లీ పులివెందల పంచాయతీల్ని ప్రతి ఊర్లో తీసుకొని వచ్చే ఈ ముఖ్యమంత్రికి ఏ విధమైన నైతిక విలువలు లేదని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా క్లియర్ గా చెప్పారండి, చంద్రబాబు నాయుడు గారితో నేను విభేదించవచ్చు, ఆయన ఆలోచన విధానాలు లేకుంటే పాలసీ పరంగా ఆయన చేసిన తప్పుల్ని నేను విభేదించానని చెప్పారు. ఇందాక ఈయన వీళ్ళకి రెండు మాటలు, రెండు నాలుకల ధోరణి అండి వీళ్ళు ఎప్పుడు. ఇందాక ఈయనే మాట్లాడుతున్నాడు, ప్రశ్నిస్తానని చెప్పిన వ్యక్తి ప్రశ్నించలేదే అన్నారు, మళ్ళీ ఆయనే చెప్తున్నారు 2018 తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు అని. అంటే వీళ్ళు ఒక స్టాండ్ తీసుకుని ఒకటి చెప్తే మనకి ప్రశ్నించాడు, ప్రశ్నించలేదు అంటారు, వీళ్ళే ప్రశ్నించినారు అంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు తప్పు చేసినా, లోకేష్ తప్పు చేసినా గట్టిగా విమర్శించారు, వాళ్ళని విభేదించి 2019 ఎన్నికలకు వెళ్ళారు. ఎప్పుడో 2014 ఎన్నికల్లో జరిగిన తర్వాత విషయాలను విమర్శించారు, వాళ్ళు చేసిన తప్పులు విమర్శించారు. వీళ్ళే అందుకే కదా 2019లో చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు ఇచ్చారు, మీరు 151 సీట్లు ఇచ్చారు. ఆయన ఏదైతే హామీలు, ఇందాక ఈయన చెప్పాడు కదా 600 హామీలు ఇచ్చారు, ఒకటి కూడా నిలబెట్టుకోలేదని చెప్పారు కదా. అందుకే కదా వాళ్ళకి బుద్ధి చెప్పి 23 సీట్లు ఇచ్చి మీకు 151 ఇచ్చారు. మీరేం చేశారు ఈ 4.5 సంవత్సరం? మీరు ఇచ్చిన హామీలు చెప్పమంటారా? అమ్మఒడి అన్నారు, ఇద్దరు బిడ్డలకు అన్నారు, ఒకరికే ఇస్తున్నారు, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. ఇంతవరకు మద్యపాన నిషేధం లేదు కదా, మద్యం ఏరులై పారుతుంది. దాని తర్వాత ఇంకేం చెప్పారు, ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు, ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా? సిపిఎస్ ఒక వారంలో రద్దు అన్నారు. ఏమైనా చేశారా? ఒక ఐటీ కంపెనీ తీసుకుని వచ్చి ఒక ఉద్యోగం ఇచ్చారా? ఇన్ని అబద్ధపు హామీలు చెప్పి మళ్ళీ మేము 98.9999 కంప్లీట్ చేశామంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఒకటే మేము సూటిగా చెప్పాలనుకుంటున్నామండి. ఈయన జగన్మోహన్ రెడ్డి ఇందాక చెప్పాడు, ములాఖత్తుకి వెళ్ళి మిలాఖత్తు చేసుకున్నారు, ఇలాంటి ప్రాసలకి పనికొస్తుంది. కానీ జనాలందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఆయన నిజంగా తప్పు చేస్తుంటే మీరు ఆయన పైన యాక్షన్ తీసుకునేది పద్ధతి కరెక్ట్ గా లేదని చెప్పారు. ఆయన తప్పు చేస్తుంటే మీరు 4.5 సంవత్సరంలో వీళ్ళు ప్రతిపక్షంలో ఇంతకు ముందు ఉన్నప్పుడు. అయితే చంద్రబాబు గారు, చంద్రబాబు గారు గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడినటువంటి మాటలకి ఇప్పటికీ, అంటే గతంలో వారు వన్ సైడ్ అన్నట్టుగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం, ఇప్పుడు ఆయనే పేరు పెట్టారు కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని. ఏంటి తేడా, పొత్తుల వాళ్ళు అంటారా లేదంటే ఏమంటారు? ఒక్క నిమిషం అండి, నేను పూర్తి చేస్తాను, మీకు అన్ని విషయాలు క్లారిటీగా చెప్తాను. ఆయన ఏం చెప్పారు, ఇప్పుడు 4.5 సంవత్సరం కంటే ముందు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద బుక్కులు రిలీజ్ చేశారండి, 100 కోట్ల అవినీతనో ఇంకా ఏదోదో నారాసుర అని వీళ్ళు విపరీతమైన బుక్కులు రిలీజ్ చేశారు. ఈ 4.5 సంవత్సరంలో మీరు 4.5 సంవత్సరంలో కొండందవి ఎలుకలు ఎలుకని పట్టినట్లు 200 కోట్ల స్కామ్ మాత్రమే మీరు చంద్రబాబు నాయుడు గారు చేశారని మీరు నమ్ముతున్నారా? ఇంకెక్కడ స్కామ్ జరగలేదని మీరు నమ్ముతున్నారు? అదొకటి చెప్పాలి. మీరు ఆ 200-300 కోట్ల స్కామ్ జరుగుంటే మీరు అరెస్ట్ చేసే పద్ధతి కరెక్ట్ కాదు, కింద స్థాయి అధికారులను వదిలేసి హడావిడిగా వెళ్ళి రాత్రికి రాత్రి అక్కడ కాపు కాసి ఆయన అరెస్ట్ చేసి ఇమీడియట్ గా జైలుకి పంపించాల్సిన అవసరం లేదు.
అనేది మాత్రమే మా పార్టీ అధ్యక్షుడు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా క్లియర్ గా చెప్పారు, మీరు తప్పు చేస్తే ఎవరైనా చట్టం ముందు నిలబడాల్సిందే. అలా అని చెప్పి మీరు అడ్డగోలుగా కక్ష సాధింపు విధంగా మీరు చర్యలు తీసుకోవడం తప్పు అని చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, నా పైన కూడా కేసు పెట్టి నన్ను రిమాండ్ పంపించారు. రిమాండ్ పంపించినంత మాత్రాన ఆయన తప్పు చేశాడని వీళ్ళు నమ్మడంలో అతిశయోక్తి కనిపిస్తుంది మనకి. 307 ఎస్సీ ఎస్టీలు ఈ రాష్ట్రంలో మనకు కనపడేది 307 ఎస్సీ ఎస్టీలు. అంటే ఎక్కడో ఏదో గొడవ జరిగితే పోలీస్ ఆఫీసర్లే కంప్లైంట్స్ గా ఉంటారు. మన మన రాష్ట్రంలో ఏం వీళ్ళకి ఈజీ పద్ధతి ఏంటంటే ఎస్సీ ఎస్టీ 307 పెట్టి యాంటిసిపేటరీ బెయిల్ రాదు. కంప్లైంట్ ఎప్పుడు జడ్జి గారు, ఇంకా నేను ఒక విషయం క్లారిటీగా చెప్తాను, మీరు ప్రేక్షకులు కూడా అందరూ తెలుసుకోవాలని, ఒక కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని ఇనిషియల్ గా జడ్జి ముందర పెడితే, పోలీసులు పెడితే జడ్జి ఏం కన్సిడర్ చేస్తారు, ప్రైమా ఫేషియా ఏముంది, కంప్లైంట్ లో ఏముంది, ఎఫ్ఐఆర్ లో ఏం పెట్టారు మాత్రమే చూసి రిమాండ్ కి పంపించాలా రిమాండ్ తిరస్కరించాలా మా అధికారాలు మాత్రమే కింది స్థాయి కోర్టులకు ఉంటుందండి. అది నిజంగా రిమాండ్ విధించింది కరెక్టా తప్పా అని నిర్ణయించేది హైకోర్టులు నిర్ణయిస్తాయి. కింది కోర్టులు ఎప్పుడు గ్రౌండ్స్ లోకి మెరిట్స్ లోకి వెళ్ళవు. వాళ్ళు ఉన్న కంప్లైంట్ లో ఏముంది, ఎఫ్ఐఆర్ లో ఏం పెట్టారు, దీన్ని మనం రిమాండ్ పంపించాలా, ఫర్దర్ విచారణకి రిమాండ్ పంపించారు కానీ ఆయనకి శిక్ష పడేయలేదు. అలా అనుకుంటే 16 ఏళ్ళు జైల్లో చెప్పుకోడు తిని వచ్చిన జగన్ తప్పు చేశాడని వీళ్ళు యాక్సెప్ట్ చేశారా? జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కరు తప్పు చేశారు అనుకుంటే 14 రోజులు రిమాండ్ కంప్లీట్ చేసి 16 ఏళ్ళు జైల్లో ఉండి బెయిల్ తీసుకొని బయట వచ్చారు జగన్మోహన్ రెడ్డి. దోచుకున్న డబ్బు నిరూపణ అయితే సాక్ష్యాధారంతో ఒప్పుకోవాలి. విజయ్ కుమార్ గారు ఏంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నట్టు జరగబోయేది కురుక్షేత్ర యుద్ధమేనా? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారండి, వైసీపీ నాయకులు అందరూ నమ్ముతున్నారు. 300 కోట్లు అవినీతి చేశారని వైసీపీ నాయకులు నమ్ముతున్నారు, వీళ్ళు ఇదే చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. నేను అడిగే సూటి ప్రశ్న వైసీపీ వాళ్ళకి ఏంటంటే, 100 కోట్లు దోచుకున్నాడనే అభియోగాలతో 43,000 కోట్లు ఆధారాలతో ఈడీ సిబిఐ వాళ్ళు కేసులు పెట్టి ప్రూఫ్లతో సహా సాక్షి పేపర్ కి వెళ్ళింది, దాని తర్వాత భారతీయ సిమెంట్స్ కి వెళ్ళింది, దాని తర్వాత ఇంకా వాళ్ళ సెల్ విజయ్ కుమార్ గారు కూడా మాట్లాడిన తర్వాత ఆయన సమాధానం ఇస్తారు. విజయ్ కుమార్ గారు మాట్లాడిన తర్వాత ఆయన సమాధానం ఇస్తారు. 3,000 కోట్లు దోచుకుంటే కాబట్టి.